మహాభారతంలో హీరోలు అంటూ చెప్పాల్సి వస్తే చాలా క్యారెక్టర్స్ మనకు కనబడతారు, కానీ ఒకే ఒక్క క్యారెక్టర్ సూపర్ హీరోగా మనకు అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ ఎవరిదో కాదు, అర్జునుడిది. వివిధ సందర్భాల్లో అర్జునుడు ప్రదర్శించే వీరోచిత కృత్యాలు కానీ అతని పాశుపతాస్త్రం యొక్క పవర్ కానీ అసామాన్యం అనిపిస్తాయి. అందుకే అర్జునుడు సూపర్ హీరో అనిపిస్తాడు. మరో ప్రక్క అర్జునుడిలో రొమాంటిక్ యాంగిల్ కూడా మెండుగానే ఉంటుంది. అర్జునుడికి ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి అనే నలుగురు భార్యలున్నారు. మరి మహాభారతాన్ని సినిమాగా తీస్తే అర్జునుడి పాత్ర పోషించాలని ఏ హీరోకి మాత్రం ఉండదు. కానీ అర్జున పాత్ర అందరి హీరోలకి సాధ్యం కాదు. అది ఒక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి మాత్రమే సాధ్యమని ఒక దర్శకుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు, హనుమాన్ చిత్రాన్ని తాజాగా డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ. ఇటీవల హనుమాన్ పాత్రకు సంబంధించి ఎంతోమంది హీరోలకు సంబంధించిన ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటన్నింటిలోకి ద బెస్ట్ రామ్ చరణ్ హనుమాన్ ఎడిట్టే అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. ఇకపోతే మహాభారతం సినిమాలో ఇతర క్యారెక్టర్స్కు సంబంధించి ప్రశాంత్ వర్మ చాయిసెస్ ఈ విధంగా ఉన్నాయి. ధర్మరాజు పాత్రలో మెగాస్టార్ చిరంజీవి, కర్ణుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీకృష్ణుడి పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు, భీముడి పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, నకులుడి పాత్రలో న్యాచురల్ స్టార్ నాని, సహదేవుడి పాత్రలో విజయ్ దేవరకొండ, అలాగే మెయిన్ విలన్ దుర్యోధనుడిగా మోహన్ బాబు ప్రశాంత్ వర్మ చాయిసెస్గా ఉన్నారు. చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్కు, ఐకన్ స్టార్ అల్లు అర్జున్కు ప్రశాంత్ వర్మ మహాభారతానికి సంబంధించి ఎటువంటి క్యారెక్టర్స్ ఇవ్వలేదు. బహుశా ప్రభాస్ కాస్త ఏజ్డ్గా కనబడతాడు కాబట్టి ఏ క్యారెక్టర్ సెట్ అవ్వలేదని అనుకున్నాడో ఏమో. అదేవిధంగా మహాభారతంలోని అత్యంత కీలకమైన క్యారెక్టర్స్కు తన చాయిసెస్ వేరేగా ఉండడంతో అల్లు అర్జున్కి వేరే క్యారెక్టర్ ఇవ్వలేకపోయాడు ప్రశాంత్ వర్మ. ఏదేమైతేనేం, పురాణాలలోని హీరో పాత్రలకు సంబంధించి తాను అల్టిమేట్ చాయిస్ అని రామ్ చరణ్ మళ్ళీ మరొక్కసారి నిరూపించుకున్నాడు.